వెల్కమ్ టు డిఆర్9 టీవీ నేను నీరజ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయన్న నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మెదక్ జిల్లా చేగుంటలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందుతున్నాయని నర్సాపూర్ ఎమ్మెల్యే చేగుంట ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ మదన్ రెడ్డి అన్నారు చేగుంట మండలంలోని చెట్లతిమ్మాయిపల్లి నడిమితండ పెద్ద శివనూర్ పోతనపల్లి కంసన్పల్లి చెందాయిపేట పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని గ్రామాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో దుబ్బాక ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి చేగుంట మండలంలో అర్హులైన వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు అర్హులైన వారికి ఆసరా పెన్షన్ అందిస్తామన్నారు తండాలు ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో చేగుంట మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు ఎంపీపీ మసూల శ్రీనివాస్ జెడ్పీటీసీ శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మరి ఇప్పుడు కూడా మనం అందరం ఆ కుటుంబానికి అండగా నిలబడి మన ముఖ్యమంత్రి గారికి ఈ దుబ్బాక నియోజకవర్గాన్ని ఒక కానుకగా ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగే విధంగా చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ అట్లాగే మన విలేజ్లో ఏమన్నా సమస్యలు ఉంటే కూడా మన పెద్దల దృష్టికి తీసుకొస్తే సార్ మన సమస్యలు తీర్చడానికి కూడా ప్రయత్నం చేశాడు మన దుబ్బాక చేగుంట మండల ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు నర్సి గారు ఏఎల్సీ చైర్మన్ గారు వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు ఉండా ఈ చేగుంట మండల సమస్య తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దగ్గర పెద్ద మొత్తంలో ఇండ్లు కూడా శాంక్షన్ చేపిస్తానని కూడా మీకు అనిపిస్తారు ఏదైతే పెన్షన్లు మరి 200 పెన్షన్ ఉంటుండే కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి పిచ్చం వేసినట్టుండే దాన్ని 1000 రూపాయలు చేసి ఇప్పుడు 2000 ఇస్తున్న సంగతి మీ అందరికీ వికలాంగులకు కూడా 500 ఉండే 1500 చేసి మరి 2వ సంవత్సరం మరి 3000 రూపాయలు చేసి కూడా మీ అందరికీ సంగతి అందరం రైతులమే గ్రామాలల్లో ప్రతి ఎకరాకు కూడా పంట పండించుకుంటే వాళ్ళకి ఎకరాకు మరి 5000 రూపాయలు చొప్పున ఇవ్వాలిచ్చి పంటలు మన అందరిని ఆదుకుంటున్న సంగతి విషయమే 2 సార్లు ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా 100000 రూపాయలు రుణమాఫీ కూడా చేసి మొన్న 25000 లోపటి వాళ్ళే అందరికీ కూడా డబ్బులు చెల్లించడం అనేది కూడా మీకు మాటిస్తున్నాం ఇలా కళ్యాణ లక్ష్మి కూడా మరి 55000 నుంచి 75000 చేసి ఇలా అది కూడా జరిపోవని 116000 రూపాయలు ఇచ్చి అందరు ఆడపిల్లల పెళ్లిళ్ళకు కూడా అన్ని కులస్తులకు కూడా సాయం చేస్తున్నది ప్రభుత్వం అనేది కూడా మీ అందరికీ తెలుసు దయచేసి మీరు అందరు కూడా ఇవాళ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది కేసీఆర్ కిట్ కూడా ఇవాళ ఆడపిల్ల పుడితే 13000 మగపిల్లాడు పుడితే 12000 ఇచ్చి మరి డెలివరీ కాగానే మరి ప్రభుత్వ వాహనంలో తెచ్చి మీ ఇంటి కాడ ఇచ్చిపెట్టిపోతున్నది కూడా ఈ ప్రభుత్వం దయచేసి మీరు అందరు కూడా ఇది గుర్తుంచుకోవాలి మరి ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం ఇన్ని ఇచ్చుకుంటూ కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ భూములది కూడా మరి సర్వేలు లేక చాలా మంది ఇబ్బందుల పాలై మరి ఒకరి పేరు మీద ఒకరిది రాసి ఎన్నో ఇబ్బందులు ఉన్నారు కనుక మొత్తం డిజిటల్ సర్వే తెలంగాణ చేసి మీ గ్రామానికి కూడా వచ్చి ప్రతి ఎకర కూడా కొలిచి ఎవరైతే నిజంగా రైతులు ఉంటారో వాళ్ళకి అక్కడనే మీకు అద్దులు కూడా ఇచ్చి శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్ శివకాయత్రి ఎంటర్ప్రైజెస్